ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. బ్రదర్, నువ్వు నడుస్తుంది, నేను ఇప్పుడే వస్తాను. ఇదో క్యారేజీ, ఫోన్ చేద్దాంరా. క్యారేజ్ ఎక్కడదా? మన పక్క వాటాల్లో గడియారాలు వెంకటరామయ్య లేడు, వాళ్ళ ఆవిడ పంపించింది. ఆవిడ మనకెళ్ళి పంపించిందా? మనం 4 రోజులుగా ఫోన్ చేయలేదు కదా. అవును, ఆ విషయం ఆవిడకి తెలుసు. నేను చెప్పానుగా. ఎందుకు చెప్పారా? ఎందుకు రా, ఏదో ప్రశ్న. నేను రా, కూర్చో, ఫోన్ చేద్దాం, కూర్చో. నమస్కారం వెంకటరామయ్య గారు. నమస్కారం. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఎందుకేమిటండి మీ భోజనానికి, మీ క్యారీర్కి? మా భోజనం మా క్యారీర్. అవునండి, మేము 3 రోజుల నుంచి భోజనం చేయట్లేదని తెలిసి మీ భార్య గారు జాలిపడి క్యారీర్ పంపించారు. ఎన్నాళ్ళైందోనండి కోడిగురు తిని. అద్భుతంగా ఉందనుకోండి. కోడిగురా? కోడిగురు సరేనండి, కొబ్బరి పచ్చడి చేశారండి, మాటలో చెప్పలేము. అది సరే అనుకోండి, మరి పాయసం చేశారండి, సూపర్. అక్షరాలు నిజమండి. ఎలా అర్జున్? అర్జున్ ఎక్స్క్యూజన్ సార్. కోడి కూర, మరి పచ్చడి, పాయసం, నాకు పప్పు మెతుకులు, చార్నీళ్ళు. నేను గుమ్మం దాటగానే తలదుంపు కోడాలు, జడలు వేసుకోడాలు, చీర సింగారించుకోడాలను. ఎందుకే? ఎందుకేంటండి? పని అయిపోయింది, స్నానం చేసి తలదూకుంటున్నాను. తలదూకుని ఏం చేద్దాము అని? ఏం చేస్తాను, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉండడానికి తలదూకోవడం ఎందుకు? ఏమిటండి మీ అనుమానాలు? మీరు అనుమానాలు నిన్నటిదాకా అనుమానాలనే, ఇప్పుడిప్పుడే నిజాలు బయటపడుతున్నాయి. ఏమే, నాకు మధ్యాహ్నం ఏం కూర వేసి పెట్టావు? ఏం కూర వేసి పెట్టాను? వండిన కూరే. అదే ఏం కూర అని అడుగుతున్నాను. తోటకూర పప్పు. మరి వండిన కోడి కూర ఏమైంది? కోడి కూర నేను ఎప్పుడు ఉండానండి. ఆహా, నేనెప్పుడు ఉండాను. మరి పాయసం? అది చేయలేదండి. మరి ములక్కాడ పులుసు? అవన్నీ నేను చేయలేదండి. కొబ్బరికాయ పచ్చడి? రావు రావు, అవన్నీ నేను వండలేదండి. భార్య రూపవతి శత్రువు అన్నారు. కాదే, భార్య యవ్వనమతి శత్రు అని నేనంటున్నాను. నీకు నాకు వయసు తేడా ఉండబట్టే కదంటే నువ్వు ఆ కుర్రకొంకల మీద అలా మోది పెంచుకుంటున్నావు. కుర్రాలు ఏమిటండి? ఎందుకంటే అంత పాపం మాట్లాడారు. పాపం చేసింది నువ్వా నేనా? వాళ్ళకేమో కోడి కూరలు, పాయసాలు, పులక్కాడ పులుసులు, కొబ్బరికాయ పచ్చళ్ళు, నాకేమో ఆకుకూర ఈగుళ్ళు, గోంగూర పచ్చళ్ళు, వంకాయ, తాటికాయ, గుమ్మడికాయ. నిన్ను మొక్క మొక్కలు చేస్తానే. ఏమండి ఏమండి, ప్లీజ్ స్టాప్ ఇట్, ప్లీజ్. మీకు అనవసరం. అది కదండి పాపం. అది కాదు, ఇది కాదు. నేను నడవండి ముందు బయట. నా మాట వినండి ప్లీజ్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ మై ఫ్యామిలీ అఫైర్. ప్లీజ్ గెట్ అవుట్, ప్లీజ్ గెట్ అవుట్. ఆల్రైట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఆల్రైట్, గెట్ స్టూపిడ్ రాస్కల్. చూసారుగా ఈరోజు, ప్రతిరోజు ఇదే నా కాపురం, ఇదే నా బ్రతుకు. నన్ను ఎలాగో వదిలించుకోవాలని కట్నం ఇవ్వక్కర్లేదు కదండి. 2 పెళ్లివాడైనా ఈయనకిచ్చి కట్టబెట్టారు మా వాళ్ళు. ఆయనకు వయసు మళ్ళింది కాబట్టి ప్రతి నిమిషం నా మీద అనుమానం. నిజంగా ఆ క్యారియర్ గురించి, మీరు చేసిన భోజనం గురించి నాకేమీ తెలియదండి. ప్రతిరోజు ఏదో ఒకటి ఇలాంటివి తెచ్చిపెట్టి నన్ను చావబడుతూ ఉంటారు. అంటే క్యారియర్ మీరు పంపించలేదమ్మా? అయితే పాపం తప్ప, ఆయన కూడా కాదమ్మా. మేము ఆకలితో ఉంటాం చూడలేక మీరు క్యారీర్ పంపించారని మా అర్జున్ నాతో చెప్పాడు. ఆ మాట నేను నమ్మి ఆయనతో చెప్పాను.
తప్పు మొమ్మాటికి మాదేనమ్మా. వెంకటరామయ్య గారితో నేను మాట్లాడతాను, నా మాట. నన్ను నీ అన్నగా భావించు, నీ సంసారం చక్కబెట్టేది నేను చూస్తాను రామ్మా. వెంకటరామయ్య గారు చూశారా, మీ తొందరపాటు వల్ల, మీ అనుమానం వల్ల మీ భార్య చచ్చిపోతే మీరు ఎంత నష్టపోయేవారు. నిజంగా ఈవేళ జరిగిందని బాధ్యత అంతా మాది. 4 రోజులపాటు పస్తులు ఉండటం వల్ల బహుశా అర్జున్ ఎక్కడి నుంచో ఆ క్యారేజ్ తీసుకొచ్చి మీ భార్య గారు ఇచ్చారని చెప్పుకుంటాడు. అది నేనే మీతో చెప్పాను, అది నేను మీరు ఆవిడ కొట్టారు. చూడండి, మీరు అనవసరంగా అనుమానాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు. మీకు వయసు మళ్ళిందని, ఆమెకు తగిన భర్తను కానని మీలో మీరే మొదలుపడుతున్నారు, అనవసరంగా అనుమానం పడుతున్నారు. కొన్నాళ్ళ పాటు అనుమానాన్ని దూరంగా ఉంచండి, మీ భార్యలో మీరు దేవతను చూస్తారు. నా మాట నమ్మండి ప్లీజ్. కృష్ణ నిలబడ్డావేమిట్రా? నేను నువ్వు తీసుకొచ్చిన క్యారేజ్ ఎక్కడిది? నిన్న నువ్వు తీసుకొచ్చిన క్యారేజ్ ఎక్కడిది? అది వాళ్ళదే. నిజం చెప్పు, వెంకటరామయ్య గారు భార్య ఇచ్చిందేనా? ఆకలికి తట్టుకోలేక ఇవాళ ఆకలి తట్టుకోలేక అబద్ధం చెప్పావు. రేపు అలవాట్లు మార్చుకోలేక ఏమైనా చేస్తా. సారీ అర్జున్, గాలికి ఎగిరే గాలిపటాన్ని చెట్టు కట్టేస్తే ఆగిపోతుంది అనుకుంటా నా తెలివి తగ్గుతాను. దారాన్ని తెంచుకునే సరే అది పైకి వెళ్ళిపోతుంది. దానంతట ఏ చెట్టుకైనా తగులుకునే ఆగాలి, లేదా గాలి ఉధృతాన్ని తట్టుకోలేక చిరుగైనా కింద పడిపోవాలి. ఏ అనుభవం అయితే నీకు ఈ జీవితాన్ని నేర్పిందో, ఆ అనుభవం ఎదురు తిరిగి నీకు ఎదురుపాటు నేర్పితే తప్ప నువ్వు మారు. నిన్ను మార్చాలనుకోవటం, మారితే నీతో కలిసి బ్రతకాలనుకోవటం నా అవ్వేక్. ఆగు, నువ్వు అన్నట్టు 4 రోజులు తిరిగాం, తీవ్రంగా ప్రయత్నించాం. ఉద్యోగం దొరికిందా? లేదు. లేదు, కనీసం దొరుకుతుందన్న ఆశ నా కలిగిందా? అడ్డదారులు వేయటం చాలా తేలిక అర్జున్, రహదారులు వేయటానికే చాలా టైం పడుతుంది. క్షమాపడాల్సి వస్తుంది. పడతాం, కానీ ఫలితం దక్కకపోతే? నాటిన ప్రతి విత్తనం మొక్క కాదు. కానప్పుడు అనవసరంగా ఎందుకు శ్రమ పడాలి? అర్జున్, దేవుడు ఉన్నాడనుకునేవాడికి రాయిలో కూడా దేవుడే కనిపిస్తాడు, దేవుడే లేడనుకున్న వాడికి దేవుడు కూడా రాయిలాగానే కనిపిస్తాడు. అయినా నేను నీతో వాదించలేను, వస్తా. దిస్ ఇస్ కాల్డ్ ఎస్కేపిజం, తప్పించుకు పారిపోవటం. ఎస్, యు ఆర్ రైట్ అర్జున్. నేను ఎస్కేపిస్తుంది, నేను తప్పించుకు పారిపోయే మనిషిని. నీతి ధర్మం ఎక్కడుండవో అక్కడి నుంచి నేను ఎప్పుడూ తప్పించుకుంటాను. అంటే ఈ ప్రపంచంలో అంతా నీతిగాను ధర్మంగాను బ్రతుకుతున్నారంటావా? పశువులు గడ్డి తింటున్నాయి కదా అని మనుషులు కూడా తినలేరుగా. అలానే తినకుండా ఉండలేరుగా. నీతి కోసం పస్తులుండి చావలేరుగా. అవసరమైతే చావాలి, తప్పదు. ఓకే, చస్తాను, కానీ నీ నీతి కోసం కాదు, నీ ధర్మం కోసం కాదు, నీకోసం. నీ నీతి మీద, నీ ధర్మం మీద నాకు నమ్మకం లేదు, నీ మీద నాకుంది. కానీ కృష్ణ, నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్య ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. చివరికి అవినీతి నెగ్గుతుందని నా నమ్మకం, నీతి నెగ్గుతుందని నీ నమ్మకం. దానికి ఓ గడువు కావాలి. ఈ రోజు నుంచి తిన్నా తినకపోయినా, పశువులుండైనా సరే 15 రోజులు ఉద్యోగానికి ప్రయత్నిద్దాం. ఫలితం దొరకకపోతే? మనసు పెట్టి ప్రయత్నిస్తే 15 రోజులు అక్కర్లేదు, 10 రోజులు చాలు, ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఓకే ఓకే, నీ నమ్మకం నీకుంది. 15 రోజులు నువ్వు చెప్పినట్లు నీతోనే ఉంటాను, నువ్వు చెప్పింది అలా చేస్తాను. ఈ 15 రోజుల్లో నువ్వు ఉద్యోగం దొరికితే నీ దారికి నేనొస్తాను, దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి, నేను చెప్పినట్లు అలా వినాలి. ఓకే ఓకే, డన్.
ఏమంటుందిరా నీ నీతి? నీళ్లు తాగమంటుందా? దేవుడు ఉన్నాడు అనుకున్న వాడికి రాయిలో కూడా కనిపిస్తాడన్నావుగా, నాకు ఆకలిస్తుంది. ఈ రాయిలో దేవుడుంటే పిలువు, అన్నం పెట్టమను. అడుగు, వచ్చాడు నీ దేవుడు. ఏం దేవుడు బాబు? మీరే మా ఇంటి దేవుళ్ళు బాబు. ఈవేళ నా మ్యారేజ్ యూనివర్సిటీ. యూనివర్సిటీ కాదండి, యానివర్సరీ. అదే యానివర్సిటీ బాబు. అవుతాడందుకే యానివర్సరీ కదండి, యానివర్సరీ. సరే బాబు, సరే బాబు. ఇవాళ మీ చెల్లి మేడలోకి ఏం తెచ్చిందో చూడండి. అన్నయ్య, ఈరోజు మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రావాలి. అలాగే పదండి. చూసావా దేవుడు వచ్చాడు? పిచ్చోడ, ఆయన వెంకటరామయ్య గారా? దేవుడు ఎప్పుడు దేవుడి రూపంలో రాడరా, ఏదో ఒక రూపంలో వచ్చి చేయాల్సింది చేసి వెళ్ళిపోతారు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎస్కేపిజం. ఓకే, నువ్వు ఇప్పుడు ఆకలి మీద ఉన్నావు, నేనేం చెప్పాను నీకు అర్థం కాదు.